హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మిశ్వ. ఈ 2024లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినటువంటి చిన్న సినిమా హనుమాన్. ఈ సినిమా ఇప్పుడు ఏ లెవెల్లో హిట్ అయిందో మనకి తెలియదు కాదు. సో జనవరి 12 రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఓవరాల్గా అంటే ఇండియా వైడే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఒక మంచి పేరుని అయితే సంపాదించుకుందనే చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా నటించినటువంటి ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రీసెంట్గా అయితే ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఈ సెలబ్రేషన్స్లో ప్రశాంత్ వర్మ చాలా కీవర్డ్స్ మాట్లాడడం జరిగింది. అంటే ఆ సినిమా మీద లేదంటే ఆయన తీయబోతున్నటువంటి నెక్స్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, సో వీటి మీద కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మధ్యకాలంలో మనం వింటూనే ఉన్నాం. సో ఈ రూమర్స్కి సంబంధించి ప్రశాంత్ వర్మ క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అండ్ దాంతోపాటు ఆల్రెడీ 100 రోజులు ఈ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవ్వడం తేజ సజ్జ యాక్చువల్లీ చెప్పాడు. కొత్తలోనే సినిమా స్టార్ట్ అయ్యే ముందరే చెప్పాడు అనమాట, ఈ సినిమాని ఎలా అయినా సరే 100 రోజులు ఆడిస్తాం అనేసి. సో నిజంగానే అలా చేశారనమాట. సో మొత్తానికి 100 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అయితే సెలబ్రేషన్స్లో తేజ సజ్జ కూడా చాలా యాక్టివ్గా మాట్లాడడం జరిగింది. అండ్ ఈ సెలబ్రేషన్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి తేజ సజ్జ కూడా తన నెక్స్ట్ మూవీ మిరాయ్ గురించి కూడా కాస్త మాట్లాడడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ మూవీ యొక్క ఈ హనుమాన్ మూవీ యొక్క డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎవరైతే ఉన్నారో, సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మీద చాలా రూమర్స్ అయితే మంచి స్ప్రెడ్ అవుతున్నట్టే. నెక్స్ట్ దీంట్లో ఒక 12 సిరీస్లు ఉన్నాయని, ఇకపై అన్ని కూడా ఒక హీరో లెవెల్లో తీస్తాడు, అంటే స్పెషల్ పవర్స్ ఉన్నటువంటి హీరోస్ని ఒక 12 మందిని తీసుకొస్తాడని. సో ఈ హనుమాన్ సినిమాలో ఎవరైతే విభీషణుడి క్యారెక్టర్ ఉందంటే మనకి సముద్రగని గారు ఉన్నారు. ఈ సముద్రగని అనే క్యారెక్టర్ ఈయన తీయబోయేటటువంటి యూనివర్స్ ఏదైతే ఉంది, 12 సినిమాలు ఏదైతే ఉందో వీటిలో విభీషణుడి క్యారెక్టర్ అనేది ఎంటర్ ప్రెసరి మనకి సముద్రగానే కనిపిస్తాడు. అండ్ హనుమాన్ అనే క్యారెక్టర్ ఎంటర్ ప్రెసరి కూడా మనకి తేజ సజ్జ కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చేసారు అనమాట ప్రశాంత్ వర్మ ఈ యొక్క సెలబ్రేషన్స్లో. అండ్ దాంతోపాటు నెక్స్ట్ రాబోతున్నటువంటి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో జై హనుమాన్ సినిమా కూడా ఇంతకు మించి ఉండబోతుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సినిమా కన్నా కూడా నెక్స్ట్ మూవీ ఆబ్వియస్లీ దీనికంటే ఎక్స్ట్రా వేరే లెవెల్లో తీయబోతున్నారంట. విఎఫ్ఎక్స్లో మాస్టర్స్ చేసినటువంటి మన ప్రశాంత్ వర్మ ఆబ్వియస్లీ అంతకు చేయగలడు. సో జనాలు కూడా మంచి నమ్మకం ఉంది. సో ఒక చిన్న సినిమాగా ఎంటర్ అయినటువంటి ఇది ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని కోట్లను అయితే కొల్లగొట్టుంది. అండ్ చాలామంది మనసును కూడా దోచుకున్నాడు ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జ. ఒక మంచి మూవీస్ని జనాలకు అందించడంలో ప్రశాంత్ వర్మ తన ట్రై తను చేస్తూ ఉన్నాడు. సో పీవీసీయూలో ఇతను నెక్స్ట్ తీయబోయేటటువంటి మూవీ ఏంటి, సో జై హనుమాన్ తర్వాత నెక్స్ట్ ఎటువంటి కేటగిరీతో తీయబోతున్నాడు అనేటటువంటివి ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక లేడీ ఓరియంటెడ్గా, అంటే ఆఫ్టర్ జై హనుమాన్ తర్వాత లేడీ ఓరియంటెడ్గా కూడా నెక్స్ట్ సూపర్ హీరోని ప్రవేశపెడతాను అని ప్రశాంత్ వర్మ చెప్పడం జరిగింది. మొత్తానికి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి హనుమాన్ సినిమా సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో సినిమా టీం మొత్తం బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ సినిమా ఆల్రెడీ ఇప్పటికే చాలామందే చూసుంటారు. సో నెక్స్ట్ ప్రశాంత్ వర్మ తీయబడేటువంటి దాంట్లో ఏ క్యారెక్టర్ని హైలైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే, మ్యాక్సిమం మన గాడ్ సంబంధించివే తీసుకుంటున్నాడు కాబట్టి నెక్స్ట్ జై హనుమాన్ దాంట్లో ఇంకే గాడ్ అంటే ఆల్రెడీ హనుమాన్ని హైలైట్ చేసి చూపించేశాడు హనుమాన్ సినిమాలో. సో ఈ జై హనుమాన్ అనేటటువంటి దాంట్లో ఎవరైనా రాముడు క్యారెక్టర్లు ఏమైనా చూపించబోతారా, లేదంటే విభీషణుడు కాకుండా ఇంకెవరో క్యారెక్టర్ లైక్ అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నట్టేనా చూపించబోతాడా అనేటటువంటి మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఈ సినిమా చూసిన మీకు మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. బట్ ప్రశాంత్ వర్మ యూనివర్స్లో రాబోతున్నటువంటి సినిమాస్లో మీరు ఎటువంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త మూవీ అప్డేట్స్ కావాలా, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ సబ్స్క్రైబ్ ద సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.